రాజేశ్వరి. ఏంటండి? నన్ను క్షమించగలవా? అదేమిటండి? తప్పు చేశాను కాబట్టి. దేవుడు తప్పు చేశాడంటే నమ్ముతానేమో గాని, మీరు చేశారంటే నమ్మనండి. ఒక రైతు బిడ్డగా ఆ మూగజీవుల మూగబాధ చూడలేక నీ పేగుబంధాన్ని తెంచుకురమ్మన్నాను. అది తప్పు కాదా? అది తప్పైతే మీరు నన్ను రమ్మని పిలిస్తే భార్యగా మీకోసం గుమ్మం దాటి రాకుండా తల్లిగా వాడి కోసం ఆగిపోవడం అంతకంటే పెద్ద తప్పండి. అందుకు మీరే నన్ను క్షమించాలి. ఒకవేళ మీ అన్నయ్య మనసు మార్చుకుని దూడల్ని వదిలిండకపోతే భర్త మాట కోసం ఈ బిడ్డను నిజంగా వదులుకునేదానివా? ఒక ఆడదానిగా నాలోని ఈ నెత్తురు ముద్దకు మాత్రమే ఊపిరి పోశాను. ఒకవేళ వాణ్ణి కాదనుకున్నా నేను మళ్లీ తల్లిని కాగలను. కానీ న్యాయం కోసం, ధర్మం కోసం, ప్రజల కోసం, మాట కోసం బ్రతికేవారు కోట్లలో ఒక్కరే ఉంటారు. అలాంటి మీకు భార్యను కావడం నా అదృష్టం అండి. నిజంగా నేను అదృష్టవంతుణ్ణి. పోలీసులు పట్టుకెళ్లారయ్యా. నా మనవాణ్ణి కూడా పోలీసులు పట్టుకెళ్లారయ్యా. మావాణ్ణి కూడా అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? అవయవాల వ్యాపార నిరోధక చట్టం కింద అరెస్ట్ చేశాం. ఆ చట్టంతో మా రైతు సోదరులకు ఏమిటి సంబంధం? అది వాళ్ళని అడగండి హరిశ్చంద్ర ప్రసాద్ గారు. ఏం జరిగింది? చేలో పండించిన కాయలు గింజలు అమ్ముకోవాల్సిన రైతులం ఒంట్లు అవయవాలను అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది బాబు. మేము కోడి పందాలాడు, ప్యాకెటాడు, దివాళా తీసి కిడ్నీలు అమ్ముకోలేదన్నా. బ్యాంకులు రుణాలు తీసుకుని పొలాల్లో నాట్లేసాం. కల్తీ మందులు పుణ్యమే అని పురుగులు చావకుండా మొక్కలు చచ్చాయల్లా. రోజుకి 8 గంటలు కరెంట్ ఇస్తామంటే నమ్మి నాట్లేసాం. 3 నిమిషంలోనే లో వోల్టేజ్ తో మోటార్లు కాలిపోయాయి. చుక్క నీరు లేకుండా గొంతు ఎండిపోయినట్టే నాట్లు ఎండిపోయాయన్నా. పంటలు పండక, కూలీలకు డబ్బులు ఇవ్వలేక, బ్యాంకు రుణాలు తీర్చలేక, పొలాలు జప్తు చేయడానికి వస్తే అప్పులు తీర్చడానికి అమ్ముకున్నావన్నా. రైతనే వాడు కాపురం చేయకుండా నిద్ర లేకుండా ఉండగలడు, కానీ వ్యవసాయం చేయకుండా ఉండలేడన్నా. అందుకే నమ్ముకున్న నేల తల్లి నమ్ముకోలేక కిడ్నీలు అమ్ముకున్నా. విన్నారుగా సార్, మనిషి చచ్చిపోతాడు గాని మట్టి చచ్చిపోదు. శాశ్వతంగా ఉండే భూమిని బ్రతకనిచ్చి తాను చచ్చిపోయినా పర్వాలేదనుకునే పిచ్చివాళ్ళండి మా రైతు సోదరులు. వాళ్ళు సెంటు వాసన కోసం చూడరు, పౌడర్ల పరిమళాల కోసం చూడరు. తొలకరి చినుకులతో తడిసిన నేల నుండి వచ్చే కమ్మటి వాసన పీల్చి ప్రాణాలు నిలుపుకుంటారండి. ఈ పోలీస్ స్టేషన్ నిండాల్సింది దగాపడ్డ మా రైతు సోదరులతో కాదండి, రైతుల్ని మోసం చేస్తున్న దగులు బాజీలతో. దయచేసి మా రైతుల్ని వదిలిపెట్టండి. అలాగే సార్. అల్లుడు, అసలు దీనికి అందరికీ కారణం ప్రభుత్వ అధికారులు. ముందు వాళ్ళని నిలదీయాలి. మనం ఓటేయకపోతే పడిపోయే ప్రభుత్వం గురించి కాదు మనం ఆలోచించాల్సింది. కాబట్టి మన ఊరికి కాలువ శాంక్షన్ అయి 5 ఏళ్లైంది. ముందు దానికి ఎందుకు నిధులు విడుదలవ్వలేదో మనం తెలుసుకోవాలి. కరెక్ట్ అల్లుడు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు వచ్చారంటేనే అది న్యాయమైన విషయం ఏంటుంది? మీరు ఏ పొలాల్లో అయితే సుగంగాలు తవ్వాలనుకుంటున్నారో ఆ 300 ఎకరాలని యలమందేశ్వరరావు గారు, మిల్లర్ కోటేశ్వరరావు గారు, ఎంపీ గారు ప్రభుత్వం దగ్గర నుంచి 99 ఏళ్లు లీజుకు తీసుకున్నారు. మీరు వాళ్ళ దగ్గర పర్మిషన్ తెచ్చుకోండి. మా గవర్నమెంట్ తరఫున మీకు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. చాలా థ్యాంక్స్ కలెక్టర్ గారు. ఈ రోజే వాళ్ళ దగ్గరికి వెళ్లి పర్మిషన్ తీసుకుంటాను. మంచిదండి, వస్తాను. కలెక్టర్ రికమెండ్ చేసినంత మాత్రాన దానాలు చేస్తావా? ఊరికే దానాదత్తం చేయడానికి అవి దేవుడి మాన్యం భూములు కావు, మా ముగ్గురి సొంత భూములు. హరిశ్చంద్ర ప్రసాద్ కాదు కదా అమెరికా అధ్యక్షుడు వచ్చి అడిగిన అంగుళం ఇవ్వం. పెద్దలకు నమస్కారం. నువ్వెన్ని నమస్కారాలు పెట్టినా మీ గ్రామంలో నీళ్ల కోసం మా పొలాలు వదులుకోవడానికి సిద్ధంగా లేం. సిద్ధంగా లేకపోవడానికి ఆ పొలాలు మీ సొత్తు కాదు, ప్రభుత్వం దగ్గర లీజు తీసుకున్న బంజరు భూములు. మీరు కాస్త పెద్ద మనసు చేసుకుంటే 10 మండలాలు పచ్చగా ఉంటాయి. మీ ఊళ్ళు పచ్చగా ఉండడానికి మేమెండిపోవాలా? మీరంత త్యాగం చేయవలసిన పని లేదులేండి. ఆ భూమి మాకు అప్పగించడానికి మీకు నష్టపరిహారంగా ఏం కావాలో చెప్పండి, ఇస్తాను. మీరిచ్చిన భూమికి 2 రెట్లు నా భూమి ఇస్తాను. అవసరం లేదు. లేదా నా యావదాస్తి రాసిస్తాను. యావదాస్తి రాసిచ్చి ప్రజలకు మేలు చేయాల్సినంత అవసరం ఏమిటంటే నీకు? కాదులేండి, ప్రజల్లో దేవుడు అనిపించుకుని వచ్చే ఎలక్షన్ లో నా ఎంపీ పదవికి ఎసరు పెట్టి మంత్రి అయిపోదామని. మీకంత భయంగా ఉంటే చెప్పండి, లిఖిత పూర్వకంగా రాసిస్తాను, రాజకీయాలకు దూరంగా ఉంటానని, ప్రజల మధ్యనే ప్రజల కోసం బ్రతుకుతానని.
మరి కాలువ తవ్వుకోవడానికి మీ భూములిస్తారా? కాలువ తవ్వించిన నీళ్లు రావయ్యా. ఇతర రాష్ట్రాల్లో ఆనకట్టలు కట్టేశారు, పైన నీళ్లు లేదే ఇక్కడికి ఎలా నీళ్లు వస్తాయి? ఇతర రాష్ట్రాల వారు ఆనకట్టలు కడుతున్నారని, ఆంధ్రప్రదేశ్ కు నీళ్లు రావని ఇప్పుడు తెలుసుకున్నారా? తమరు ఇరు రాష్ట్రాల సరిహద్దు రైతులు నరుక్కుంటున్నప్పుడు తెలియలేదా తమకి? మీరు ఎంపీగా ఎన్నిసార్లు పార్లమెంట్ కు వెళ్లారు? ఏ ఒక్కసారైనా విమానం నుండి కిందకు చూస్తే కనిపించేవి కావా కట్టే ఆనకట్టలు? మొలతాడు కట్టినంత సులువు కాదండి డ్యాములు కట్టడం. ఇతర రాష్ట్రాల వారు సంవత్సరాల నుండి కడుతున్నారు, కానీ మీ పాలక పక్షం వారికి, ప్రతిపక్షాల వారికి ఇప్పుడు కనిపిస్తున్నాయా ఇతర రాష్ట్రాల వారు కడుతున్న డ్యాములు? తెలిసినా ఆపర్లేండి, ఎలక్షన్లు దగ్గర పడాలి కదా. దగ్గర పడగానే పుండు నిప్పులతో పొడిచి పెద్దది చేసి దాన్ని మానడానికి అప్పుడు రాజకీయ మందు రాస్తారండి తమరు. అయినా రాజకీయ నాయకులకు ప్రజల ఓటు విలువ తినడానికి విలువ తెలియదులేండి. ఆ కష్టాల గురించి నీకు తెలుసుగా, నువ్వేం చేయగలిగావు? తెలిసిన వాణ్ణి కాబట్టే మేము ముందుకొచ్చాను. మీ ముందు నిలబడి అభ్యర్థిస్తున్నాను, రైతాంగం కన్నీళ్లు తుడవమని. మీ ఊళ్ళన్ని తుడిచిపెట్టుకుపోయినా మా పొలాల గుండా కాలువకు పర్మిషన్ ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. మీ చేతిలో పోలీసులున్నా ప్రభుత్వాలున్నా దిగబడుతుంది పలుగు భూమిలో, కాదని ఎదురొస్తే అదే పలుగు దిగబడుతుంది మీ గుండెల్లో. శివగంగ కాలువ నాపడం ఎవరి తరం కాదు. అర్థం కాలేదా? తెల్లారే సరికల్లా రామలక్ష్మణుల విగ్రహాలు ఎక్కడి నుంచి వచ్చాయని ఆలోచిస్తున్నారా? తమ్ముల అనుబంధం, తండ్రి కొడుకుల మధ్య ఉన్న బంధం నాశనం అయిపోవడం చూసి గుండె తరుక్కుపోయి రామలక్ష్మణులు వెలిసారా? వాళ్ళకి పూజలు చేయండి, ఆలయం ఇక్కడే కట్టించండి. కుదురుద్దమ్మా, మా అల్లుడు గారు ఎంతో మంచి మనసుతో వాళ్ళ ఊరికి మేలు చేద్దామని 5 మైళ్ళ దూరం నుంచి కాలవలు అవ్వాలనుకుంటున్నాడు. దేవుడి కంటే నీకు నీళ్ళు ముఖ్యమంటా మూర్ఖుడా? నిన్న ఇష్టం వచ్చిన చోటల్లో వెలుస్తానరా. ఒక్కోసారి కొండల్లో వెలుస్తా, తిరుపతి వెంకన్నలా ఆంజనేయులు గుండెల్లో వెలుస్తా, నేను ఇక్కడే వెళ్తానరా, ఇక్కడే ఉంటాను. అయితే నీళ్ల కోసం కాలువ తవ్వడం ఆపించమంటావా తల్లి? కాలువ తవ్వడం మొదలు పెడితే కరువు కాటకాలు సృష్టిస్తా, రక్తపాతం కళ్ళ చూస్తావు. నువ్వు చెప్పినట్టుగానే ఈ కాలువ తవ్వడం ఆపేసి గుడి గోపురం రెండు ఈడే కట్టిస్తా, ఈడే కట్టిస్తారమ్మా. ట్రాఫిక్ జామ్ అయిందంటే చూడు. అలాగే సార్. జై రామ్, జై రామ్, హే రామ్, హే రామ్, లాహి లాహి ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా. ప్రభు మళ్ళీ పుట్టెను, భూమి పైకి వచ్చెను. శాంతి తల్లి, శాంతి అమ్మా. నేను భరత మాతను రా. నడి రోడ్డు పైన 3 మతాల దేవుళ్ళు వెలిచారు, జనం పూజలు చేస్తున్నారు. నా బిడ్డలందరూ హిందూ ముస్లిం క్రిస్టియన్ అని కొట్టుకుంటున్నారు. అందరూ ఈ నేల మీద ఒకటే అని నిరూపించడానికి ఇక్కడ గుడి కట్టించండి. ఇంత మంది వచ్చే పోయే దోవలోనే నా గుడి ఉండాలి. హిందూ ముస్లిం క్రైస్తవులు వచ్చి ఒకే గుడి కింద మొక్కుకోవాలి. అలాగేనమ్మా, గుడి కట్టిస్తాం. హరిచంద్ర ప్రసాద్ గారు, క్షమించండి కలెక్టర్ గారు, ఇది భరతమాత కోరికండి. ఇక్కడ పర్మిషన్ ఎలా ఇస్తామండి? ఒకడ పర్మిషన్ ఏంటండి? ఎవరి పర్మిషన్ లేకుండా 3 దేవుళ్ళకి వెళ్ళారు కదా. ఇప్పుడే పోలీసులు పిలిపించి పీక్ పారేస్తారు. రాముణ్ణి ముట్టుకుంటే తలలే లేచిపోతాయి. అల్లా జోలికొస్తే నెత్తురు కళ్ళాలి, క్రీస్తు జోలికొస్తే రాష్ట్రం బొల్లకాడవుతుంది. అది కాదమ్మా, నడి రోడ్లో గుడి కడితే ట్రాఫిక్ సమస్య వచ్చి పడుతుంది కదా. ట్రాఫిక్ జామ్ అయినా బట్టర్ జామ్ అయినా ముట్టుకునే ప్రసక్తే లేదు బావా. అమ్మా భరతమాత, రాముడు జోలికెళ్తే అయోధ్య అంటుకుపోద్దంటావా? సత్యం పలికావు. అల్లా జోలికెళ్తే ఒళ్ళు గుల్లైపోద్దంటావా? నిజం పలికావు. సిలువు జోలికెళ్తే చిరిగిపోద్దంటావా? అవును. హరిచంద్ర ప్రసాద్ గారు, నిన్నటి దాకా ఇక్కడ లేని దేవుళ్ళు సడన్ గా ఈ రోజు ఇక్కడికి రావటం ఏమిటి? ఇదేదో కావాలని చేస్తున్నారనిపిస్తోంది. కాలవ తవ్వటానికి గ్రాంట్ చేసిన స్థలంలో రామ లక్ష్మణుల విగ్రహాలు వెలసినట్టే ఇక్కడ ఇవి వెలిసాయి. ఇక్కడ వీటిని తీయాలంటే అక్కడ వాటిని తొలగించాల్సి ఉంటుంది. ప్రాబ్లం అర్థమైంది. వెంటనే పొలాల్లో రామలక్ష్మణ విగ్రహాలు తీయిస్తాం, అక్కడ శివగంగ కాలువ తవ్వటానికి పర్మిషన్ ఇప్పిస్తాం. కాలువ తవ్వడానికి కలెక్టర్ పర్మిషన్ ఇచ్చాడు. ఏమైనా సరే కాలువ తవ్వకం జరగకూడదు కాబట్టి నేను నిర్ణయానికి వచ్చాను.
ఎలమందేశ్వరరావు ఆర్డర్ చేయండి. నీ కూతుర్ని పిలిచి మొగుడు మనసు మార్చేటట్టు చూడరాదు. నా మాట ఎందండి, దాని మొగుడు మాట్లై ఉంటుంది. ఏంది అయ్యగారి కోపం వచ్చినట్టుంది, ఇంకొక ఆర్డర్ చేయండి. మరైతే హరిశ్చంద్ర ప్రసాద్ ని చంపడం తప్ప మనకి మరో మార్గం లేదు.